ప్రభు నన్ను ప్రియులారా, నిన్న ఒక వీడియో చూశాను, నాకు చాలా సంతోషం అనిపించింది. మరి తెలంగాణలో జరిగినటువంటి కార్యం, మరి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం అయినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి ఒక గొప్ప పని. ప్రభు నన్ను ప్రియులారా, నాయకులుగా ఉన్నటువంటి వారు, అధికారులుగా ఉన్నటువంటి వారు, పదవుల్లో ఉన్నటువంటి వారు ఎప్పుడూ పక్షపాతం చూపించకూడదు. అందరినీ కలుపుకొని మరి అందరికీ చక్కని పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ కొంతమంది పక్షపాతం చూపిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తే పక్షపాతం చూపించినటువంటి రాజులను మట్టి కరిపించాడు ఆయన. అటువంటి రాజులకు సిగ్గు కలిగే విధంగా కార్యాలు చేశాడు దేవాది దేవుడు. పక్షపాతం చూపించి ఒక వర్గానికే మరి ఆ చక్కని పరిపాలన అందిస్తా, ఒక వర్గాన్ని తక్కువగా చూస్తా, అలా చేసినటువంటి రాజులని దేవుడు సిగ్గు కలిగించినట్లుగా మనం చూస్తాం. ప్రభునంద ప్రియులారా, ప్రస్తుతం కూడా మనం గమనిస్తే ఆ విధంగా పక్షపాతంతో వెళ్ళేటటువంటి వారు ఎప్పటికైనా సిగ్గుపడవలసి వస్తుంది. కానీ నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి పని చాలా గొప్ప పని ప్రియులారా, నేను చూసినప్పుడు చాలా సంతోషించాను. మరి నేను విన్న సమాచారం ప్రకారం, నేను తెలుసుకున్నటువంటి సమాచారం ప్రకారం, ఏ ముఖ్యమంత్రి గారు చేయనటువంటి గొప్ప పని తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు చేశారు. దేవునికి మహిమ. ప్రభునంద ప్రియులారా, మరి సెక్రటేరియట్లో మరి ఆయన క్రిస్టియన్స్కి ఒక చర్చి, అంటే క్రైస్తవ ఉద్యోగులకి, క్రైస్తవ్యంలో ఉంటూ అక్కడ ఉద్యోగం జరిగిస్తున్నటువంటి వారికి, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఆయన మరి ఒక చక్కని మందిరాన్ని నిర్మించాడు. దేవునికి మహిమ. నేను చూసినప్పుడు ఆయన చక్కగా వచ్చి అందులో పాల్గొని ఆయన చేతులతో ఆయన ప్రారంభం చేసి మరి చక్కగా అక్కడ దేవుని సేవకులు వాక్యం అందిస్తే, శ్రద్ధాభక్తులతో జాగ్రత్తగా వాక్యాన్ని విని వారు ప్రార్థనలు చేస్తే, ఆ ప్రార్థనల్లో పాల్గొని మరి చక్కగా ఆ కార్యక్రమాన్ని చక్కగా జరిగించి ఆయన వెళ్ళినట్లుగా నేను చూశాను. నేను చాలా సంతోషించాను, దేవుణ్ణి మహిమపరిచాను. అందుకే ఈ విషయాన్ని మీకు చెప్పడానికి నేను ఆసక్తి చూపిస్తూ ఉన్నాను. అనేక మంది తెలుసుకోవాలి, అనేక మంది ఈ విషయాన్ని గ్రహించాలి. నాయకులుగా ఉన్నటువంటి వారు, అధికారులుగా ఉన్నటువంటి వారు చిన్నవారైనా పెద్దవారైనా సరే, ఏదో ఒక వర్గానికి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి వారుగా ఉండకుండా అందరినీ సమాన దృష్టితో చూస్తూ, మరి తారతమ్యాన్ని చూపించకుండా, లేక మత ఉన్మాదాన్ని కలిగించకుండా, మత విభేదాలు కలిగించకుండా, జాతి విభేదాలు కలిగించకుండా, అందరినీ సమానంగా చూస్తూ, అందరికీ సరైనటువంటి పరిపాలన అందిస్తూ, ఎవరైతే అవసరతల్లో ఉన్నారో వారు ఎటువంటి వారైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారైనా, ఏ జాతి, ఏ వర్గం, ఏ కులానికి చెందినటువంటి వారైనా, ఏ మతానికి చెందినటువంటి వారైనా, వారికి చక్కగా పరిపాలన అందిస్తూ మరి ఆ విధంగా ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచిది. దేవుడు కూడా అటువంటి పరిపాలనను మరి ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. వారిని అంచెలంచెలుగా ఆ పదవుల్లో ఉన్నటువంటి వారిని కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. మరి కేసీఆర్ గారికి ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని సేవకుడిగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఇంకా మరి ఆయన పదవిని ఆశీర్వదించాలి. ఆయన ఇంకా మంచి పరిపాలన తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు, దేవుని చిత్తమైతే మరి యావత్ భారతదేశానికి ఆయన యొక్క సేవలు అందించే విధంగా దేవాది దేవుడు తన కృపను తోడుగా ఉంచాలని ఆ దేవాది దేవునికి కూడా ప్రార్థన చేద్దాం. నా వంతుగా నేను ప్రార్థన చేస్తాను, మరి అందరూ ప్రార్థన చేయండి. నిన్న మరి ఆ యొక్క ఆ చర్చి ప్రారంభాన్ని చూసినప్పుడు, ఆ ప్రారంభోత్సవాన్ని చూసినప్పుడు నేను చాలా సంతోషించి ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడ్డాను. కాబట్టి ఏ నాయకుడైనా, మరి ఏ అధికారైనా సరే, తప్పకుండా మంచి పరిపాలన అందించాలి. అందరినీ సమానంగా చూడాలి, సమాన భావంతో చూడాలి, అందరికీ చక్కని పరిపాలన అందించాలి. మరి ఆ విధంగా ముందుకు సాగినప్పుడు ఆ రాష్ట్రం లేక ఆ ప్రాంతం లేక ఆ దేశం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుందని
ఒక దైవ సేవకుడిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.